ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి కుటుంబాన్ని పలకరిస్తున్నామో అధికారంలో ఉండి అధికారంలో లేని నాయకులు ఈరోజు బాధుడే బాధుడే అనే కార్యక్రమాన్ని పెట్టి ఎక్కడో 4 కోట్లు తీయించి వాటిని పేపర్లో వేయించుకుని వెళ్ళిపోవడం కాదు. ప్రతి ఇంటికి వెళ్ళి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదని చెప్పేటువంటి దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ లాగా అరాకొరా కాదు, జన్మభూమి కమిటీలు కాదు, జన్మభూమి కమిటీ సభ్యులు కాదు, అర్హత కలిగి ఉంటే సాచ్యురేషన్ బేసిస్ మీద ఏ కార్యక్రమం తీసుకున్నా సరే సమగ్రంగా సంపూర్ణంగా అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి అందించాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తాం. ఈరోజు మేము పెట్టినటువంటి మేము ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవి కనీసం ఆలోచన కూడా తెలుగుదేశం హయాంలో నోచుకునేటువంటి కార్యక్రమాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేసి మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధంగా దాదాపు 90% అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ప్రతిపక్షం చేసేటువంటి చౌకబారు విమర్శలను పట్టించుకోకుండా గ్రామాల అభివృద్ధి ప్రజల సంక్షేమ విజయంగా పనిచేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఏదైతే నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ ముత్తుకూరు మండలానికి సంబంధించి పెండింగ్లో ఉందో దానికి సంబంధించి గతంలో అనేక మంది హామీలు ఇచ్చారు, ఏ ఒక్కరూ హామీ నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. నేను 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చా, త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదనే దాన్ని ప్రారంభించాలని చెప్పి కోరుకుంటున్నా. బహుశా ఏపీ జన్కోకు సంబంధించి ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్లో లేదా అక్టోబర్లో ఆ 3వ యూనిట్ని ప్రారంభించడానికి నెల్లూరు జిల్లాకి అదేవిధంగా కృష్ణపట్నంకి వచ్చేటువంటి అవకాశాలని కృష్ణపట్నానికి ముఖ్యమంత్రి గారు వచ్చే నాటికి ఈ గ్రామానికి ఈ మండలానికి సంబంధించి ఏదైతే నేను వాగ్దానం చేశానో నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ అందిస్తానని, దానికి సంబంధించి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ వైట్ రేషన్ కార్డు కలిగినటువంటి ఆ రోజు నేను చెప్పిన నాటికి ఎన్ని కుటుంబాలకైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో ఆ ప్రతి కుటుంబానికి కూడా 25,000 రూపాయల చొప్పున నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ అందించడం జరుగుతుందని చెప్పి ఇది ఎన్నికల్లో నేను ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ. ఈ ప్రాంతాలకు సంబంధించి 2 హామీలు ఇచ్చాం. ఒకటి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ గతంలాగా 2,000 మందికి 10,000 మందికి లేదా 3 విడతలు కొంతమంది ఎస్సీ ఎస్టీలకు చేసి మిగతా వాళ్ళకి వదిలేస్తామనేది కాకుండా వైట్ రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళందరికీ ఇస్తానని చెప్పి ఎన్నికల్లో చెప్పాం, దాన్ని నిలబెట్టుకుంటున్నాం. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్కి సంబంధించి ఈరోజు సర్వే పూర్తవుతుంది, అది పూర్తయిన వెంటనే ఈ ప్రాంతానికి సంబంధించి మత్స్యకారులు కోరుకున్నటువంటి మినీ ఫిషింగ్ హార్బర్కి కూడా త్వరలోనే శంకుస్థాపన చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఏ ఒక్కటి కూడా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు కానీ స్థానికంగా మేము ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రతి హామీని నిలబెట్టుకోవడం జరుగుతుంది తప్ప గతంలో మాదిరిగా వాగ్దానాలు ఇచ్చి మర్చిపోయి ఓట్లు దండుకునేటువంటి పరిస్థితి ఉండదు. తప్పనిసరిగా ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.